సూచిగా మనందరి ప్రీతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మరి అదే కోవకు చెంది అదే తరహాలో తండ్రికి తగ్గ తనయుడిగా మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన కూడా విద్య విషయంలో, వైద్యం విషయంలో, వ్యవసాయం విషయంలో అనేక సంచలనాత్మక విప్లవాత్మక పథకాలు ఆయన ముందుకు తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా వ్యవసాయం విషయంలో మరి వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ప్రతి ఏడాది ప్రతి రైతుకు 13,500 రూపాయలు మరి ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా రైతులకు ఉచిత పంటల బీమా ప్రీమియం, ఉచిత పంటల బీమా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. మనం కట్టే ప్రీమియం కాస్త ప్రభుత్వమే రైతు తరపున మరి కంపెనీలు కడతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు సంబంధించిన మరి గిట్టుబాటు ధరల విషయంలో అయితే ధరల స్థిరీకరణ నిధి ద్వారా మరి గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు కావాల్సిన తోడ్పాటు మన ప్రభుత్వం అందిస్తా ఉంది. అంతే మరి అన్ని రకాలుగా రైతులను మరి గతంలో ఆర్బీకే లేనప్పుడు గత ప్రభుత్వాల్లో మనము మరి విత్తనాలు కావాలంటే రైతులు పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడి అప్పుడప్పుడు వడదెబ్బ తగిలి మరి ఆసుపత్రి పాలు కూడా కావాల్సి వచ్చేది. అంత ఇబ్బందులు పడే వాళ్ళు రైతులు కేవలం విత్తనాలు తెచ్చుకోవాలంటే మరి ఇవాళ మన గ్రామాల్లో మన ఆర్బీకేల దగ్గర మరి మనం విత్తనాలు తీసుకోగలుగుతా ఉన్నాం, ఎరువులు తీసుకోగలుగుతా ఉన్నాం, మరి వాటితో పాటు ఈ క్రాప్ బుకింగ్ కూడా స్థానికంగానే మనం చేసుకోగలుగుతా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఇంత ఫెసిలిటీ మనకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామం యూనిట్ గా ఈ సచివాలయం కానీ ఆర్బీకేలు కానీ తీసుకొని రావడం వల్లనే ఇంత ఫెసిలిటీ మరి రైతులకు వచ్చిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవి, రాబోయే సంవత్సరాల్లో మరింత స్ట్రీమ్లైన్ అయి మరింత మెరుగ్గా ఇవన్నీ కూడా రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవన్నీ ఉంటాయనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.